రోహిణి వయసు 27 సంవత్సరాలు కృష్ణానగర్ కాలనీలో ఉంటుంది ఈమె జూనియర్ ఆర్టిస్ట్ ఈమె లెస్బన్ పబ్కు కస్టమర్గా వచ్చినప్పుడు అక్కడ గతంలో వాళ్ళకు పరిచయం ఉన్న రితిక స్వీటీ మధు విజయారెడ్డి సయీద్ అనే వ్యక్తులు మేము చెప్పినట్టు వినాలే నువ్వు మేము చెప్పినట్టు వినకపోతే నిన్ను ఏమైనా చేస్తామని బెదిరించడం జరిగింది ఇటు విషయంలో వాళ్ళ మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ జరిగే క్రమంలో వీళ్ళందరూ కలిసి ఆమె బట్టలు కూడా గుంజేశారని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది ఇటు విషయంలో మేము కేసు నెంబర్ 354 509 323 506 రెడ్డి విత్ 34 కింద కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేసినాం ఇందులో ఈ ముద్దాయిలైన రితిక స్వీటీ మధు విజయారెడ్డి ఈ నలుగురు అమ్మాయిల్ని ఈరోజు కస్టడీ తీసుకొని అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరుగుతుంది ఇంకా ఈ సయీద్ అనే వ్యక్తి ఇంకా అప్స్టాండింగ్లో ఉన్నాడు అతను కూడా టీం ఫామ్ చేసినాం అతను కూడా పట్టుకుంటాం అతను కూడా అంటే మీరు రెగ్యులర్ కస్టమర్ రెస్పాండ్ సార్ వీళ్ళు జనరల్గా ఒక 2-3 డేస్ అట్లా బ్రేక్ ఇచ్చి రెగ్యులర్గా ఈ పబ్కి వెళ్తున్నట్టు మన ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది సార్ ఆమె చేసిన ఆరోపణలో నిజం ఉందా సార్ నిజంగా వ్యభిచారం చేయమన్నారా ఒకటి ఇంకోటి సమయం 4 గంటల వరకు ఆ పబ్ నడుస్తుందంట కింద సెల్లార్లో ఏదో రూములు ఉన్నాయి దాంట్లో వ్యభిచారం నడిపిస్తారని ఆమె చెప్తుంది 4 గంటల వరకు పబ్బు నడటం అనేది మాత్రం అది అబద్ధం దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు ఈ శుక్ర శనివారాలు అంటే వీకెండ్స్లో నైట్ 1 o'clock వరకు నడుస్తుంది మిగతా రోజులలో నైట్ 12 గంటలకు షార్ప్ 12 గంటలకు ఒక 2 నిమిషాల ముందే క్లోజ్ అవుతుంది దాంట్లో మాత్రం ఎలాంటి అనుమానం లేదు కరెక్ట్ టైంకి పబ్బు మాత్రం క్లోజ్ అవుతుంది నిన్న ఈ గొడవ అరౌండ్ 1 ఆ ప్రాంతంలో జరిగింది పబ్బు నిన్న శనివారం కదా ఫ్రైడే సాటర్డే 1 o'clock వరకు నడిస్తే మిగతా రోజులలో 12 o'clock అంటే బయట జరిగింది కూడా లోపల జరగలేదు కదా పబ్బు 1 o'clock క్లోజ్ అయిపోయింది షార్ప్ 1 o'clock ఒక